తెలివైన మేకపిల్ల. ఒకరోజు ఒక నక్క తన భార్యతో కలిసి ఆహార అన్వేషణకి బయలుదేరింది. అలా అలా అవి ఆహారం కోసమే పచ్చిక బయలున్న ఓ మైదాన ప్రాంతాన్ని చేరుకున్నాయి. అక్కడే కొద్ది సమీపంలో చిన్న మేకల గుంపు ఒకటి కనిపించింది. ప్రియా, నీవిక్కడే ఆవు, నేను వెళ్ళి మధ్యాహ్న భోజనానికి ఆ గుంపులోని మేకల్ని ఆహారంగా తీసుకువస్తాను. అరే వద్దు వద్దు, నువ్వు తొందరపడద్దు. మనం ఇప్పుడే వెళ్తే ఆ మేకలన్నీ జాగ్రత్త పడతాయి. మనల్ని చూసి ఆ మేకలు చల్లా చెదరైపోయి పారిపోకుండా మనం కాసేపు వేచి ఉందాం. మనం వాటి వెనక్గా వెళ్ళి ఒంటరిగా ఉన్న బలమైన మేకను వెట్టాడదాం. అందువల్ల మనమే వేటాడుతున్నామనే విషయం ఆ మేకలకు తెలీదు. రోజు మనం ఒక మేకను చంపి తినవచ్చు కదా. అంతేకాదు, ముందు రోజుల్లో మనకు ఆహార కొరత ఉండనే ఉండదు. నక్క తన భార్య చెప్పిన ఉపాయానికి తలూపింది. కొద్దిసేపటి తర్వాత గుంపులోని ఒక మేక దారి తప్పి అడవిలోకి వెళ్ళసాగింది. దాంతో నక్క దానిపై దాడి జరిపింది. ఆ రోజు మొదలుకొని ఆ నక్కల జంట రోజుకొక మేకను చంపి ఆరగించసాగాయి. నెమ్మది నెమ్మదిగా గుంపులో మేకల సంఖ్య తగ్గసాగింది. చివరకు ఒకే ఒక మేక మిగిలిపోయింది. అంతేకాదు, ఆ మేకకు దాని బంధు సమూహమంతా నక్కల బారిన పడి మరణించాయని తెలిసిపోయింది. అందుకని అది ఒక చిన్న గుహలో ఉండి బయటికి రావడం మానేసింది. దాని చుట్టుపక్కల గల చెట్ల ఆకుల్ని కాయల్ని తిని కడుపు నింపుకోసాగింది. నాకు తెలుసు, గుంపులో ఇంకో మేక ఇంకా బతికే ఉంది. అవును, అది గుహలోనే జీవిస్తోంది. ఆ మేక చాలా తెలివైంది. దాన్ని గుహ నుండి బయటికి రప్పించడం అబ్బో చాలా కష్టమైన పనే. ఈ విషయం విని మగనక్క తన బుర్రకు పని కల్పించింది. అది ఓ పథకం ఆలోచించి తన భార్యకు వివరించింది. మరుసటి రోజు ఆడనక్క మేక ఉండే గుహ వద్దకు వెళ్ళి గుహ బయట కూర్చొని ఎదురు చూడసాగింది. చెల్లెలా, నీవు గుహలోనే ఉన్నావా? ఓ మేక చెల్లెలా, నన్ను చూసి భయపడవద్దు, నేను నీ స్నేహం కోరి వచ్చాను. నా కష్ట సుఖాల్లో పాలు పంచుకునేందుకు నాకు మిత్రులే లేరు. నీకు మైత్రి చేసే అర్హత లేదు, నిన్ను ఎవరూ విశ్వసించరు. నీవు నా బంధువులందరినీ చంపి తినేజావు, వెంటనే నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో. అదో అలా అనొద్దు, నాకు తెలుసు నువ్వెందుకు అలా అంటున్నావో. నా భర్త వ్యవహారం చాలా క్రూరమైంది. అతనే నీ పరివారాన్ని చంపేశాడు, దానికి నేను బాధ్యురాలునా? అతని దుర్మార్గాలపై నా కోపం వచ్చినప్పుడు నా బాధను కోపాన్ని పంచుకోవడానికి ఎవ్వరూ నాకు లేరు. ఓ మేక చెల్లెలా, నా కోరిక ఏంటంటే నా దుఃఖాన్ని నీతో పంచుకుని నా మనసుకు శాంతిని కలిగించుకోవాలనుకుంటున్నాను. మేక చెల్లెలా, కనీసం నాతో మాట్లాడచ్చు కదా. నేను నా గుహలో నుండి ఏమి బయటికి రావట్లేదు కదా, కనీసం మాట్లాడితే తప్పేమవుతుంది? తనతో మాట్లాడటంతో నాకు ఎటువంటి అపాయం లేదు కదా. సరే, మాట్లాడతాను. తొందరగానే నక్క భార్య మేకపిల్ల ఒకరితో ఒకరు మాట్లాడుకోసాగారు. వారిద్దరి మధ్య మంచి మిత్రత్వం ఏర్పడింది. ప్రతిరోజు వారిద్దరూ కలిసి ఎన్నో విషయాలు మాట్లాడుకునేవారు. మేక మాత్రం తన గుహ నుండి బయటకు వచ్చేదే కాదు. ఒకరోజు ఆడనక్క ఏడుస్తూ మేక వద్దకు వచ్చి, ఇప్పుడు నేనేం చేయాలి దేవుడు? నిన్న రాత్రి నా భర్త మరణించాడు, ఎవరు నాకు ఇంకా లేరు. ఏ జంతువు నా భర్త కర్మకాండలు చేయడానికి సహాయపడటం లేదు. నాకేం చేయాలో అర్థం కావడం లేదు. అంత్యక్రియలు జరపకుండా అతని స్వర్గానికి ఏ విధంగా పంపాలో పాలు పోవడం లేదు. అతని ఆత్మకి శాంతి ఎలా దొరుకుతుందో ఏమో. ఈ వార్త నాకెంతో దుఃఖం కలిగించింది సఖీ.
నీ భర్త దుష్టుడు హంతకుడు, అతని కోసం నేనెక్కడికని రాను. అతను చనిపోయాడు కదా, అరే అతను నీకు ఇప్పుడు ఏ హాని తలపెట్టలేడు కదా. నేను మీకు సహాయం చేయవలసిందే, ఎంతైనా ఈమె నా మిత్రురాలు కదా. తను చెప్పినట్టుగా నక్క చనిపోయింది కదా, అందుకని భయపడవలసిన అవసరం ఏమీ లేదు. ఈ విధంగా మేక నక్క భార్య మాటలు నమ్మి దాని వెంట బయలుదేరింది. అలా నక్క గుహద్వారానికి సమీపానికి చేరుకోగానే కాస్త దూరంలో మగనక్క మృతకళేబరం కనిపించింది. వాస్తవంగా మగనక్క చచ్చిపడి ఉన్నట్లు నటిస్తున్నది. అది ఆతృతతో కళ్ళు తెరిచి దొంగచూపుగా మేకను చూసింది. అది మేక వెంటనే గమనించింది. విషయం అర్థమై మగనక్క జీవించే ఉందని అనుకొని వెంటనే చెంగు చెంగున పరుగు తీసి తన గుహకు చేరిపోయింది. ఏ నీవు కాసేపు ఆగలేకపోయావా? మొత్తం పథకాన్ని పాడు చేశావు. అది అంతే. అరే మేక దగ్గరగా వచ్చిన తర్వాత నీవు దాన్ని చంపాలి కదా. మరి అంతకన్నా ముందే కళ్ళు తెరిచి దాన్ని ఎందుకు చూసావు? దొరికిపోయావు కదా. ఏం చెయ్యను, నన్ను నేను నిగ్రహించుకోలేకపోయాను. సరే సరే, మరే నేను మళ్ళీ ప్రయత్నిస్తాను. ఈసారైనా ఒళ్ళు దగ్గరుంచుకుని చెప్పినట్టు చెయ్యి. అర్థమైందా? అర్థమైంది అర్థమైంది. చెల్లెమ్మా, నువ్వు గుహలోనే ఉన్నావా? వెళ్ళిపో, నేను నీతో మాట్లాడదలుచుకోలేడు. నీవో విశ్వాసఘాతకురాలివి. నీ భర్త చనిపోయాడని నాతో అబద్ధం చెప్పావు కదా. లేదు చెల్లెలా, జరిగిందంతా అద్భుతంలా ఉంది. నీవు మంచి మనసున్న మహాశక్తి గల మేకవు. నీవెప్పుడైతే నా భర్త మృత్యు శరీరం వద్దకు చేరగానే అందులోకి జీవం ప్రవేశించింది అంతే. నా భర్త మధ్యాహ్నం భోజనం నీతో పాటుగా చేయాలనుకుని నీ వద్దకు నన్ను పంపించాడు. అంతేకాదు, అతడు నీ ద్వారా పునర్జీవితుడైనందుకు నీకు ధన్యవాదాలు తెలపమన్నాడు. నీ సంబంధికులను చెప్పినందుకు అతడు చాలా బాధపడుతున్నాడు కూడా. ఆయన్ని క్షమించవు? నేను తప్పక వస్తాను అక్క, ఎందుకంటే నేను నీ స్నేహితురాలిని కదా. నీవు వెంటనే ఇంటికి బయలుదేరు, నేను మధ్యాహ్నం భోజనానికి బదులు రాత్రి భోజనానికి వస్తాను. అలాగా? అంతేకాదు, నా వెంట 2,000 మంది సహచరులని తీసుకువస్తాను. వారందరికీ భోజనం తయారు చెయ్యి. అరే అవునా చెల్లెలా, నీకు 2,000 మంది అనుచరుల వారెవరు? వారా? వారంతా నా మిత్రులు. వారు పట్టణంలో నివసిస్తుంటారు. ప్రేమగా వారిని కుక్కలని పిలుస్తారు. కుక్కలా? నువ్వు మరి గుహలోనే ఉండడం మంచిదనుకుంటాలే, ఎందుకంటే గుహలో ఈ మధ్య దొంగతనాలు ఎక్కువగా జరుగుతున్నాయని నేను విన్నాను. నువ్వు ఇంటిని సంరక్షించుకోవడానికి నువ్వు ఖచ్చితంగా ఇంట్లోనే ఇక్కడే ఉండడం మరీ మంచిది. సరే నేను వెళ్తాను చెల్లెలా, నేను వెళ్తాను మరి, సరేనా? ఆడనక్క భయంతో తన భర్త వద్దకు చేరి మేక చెప్పిన 2,000 అనుచరులైన కుక్కల గురించి చెప్పగానే మగనక్కకు వెన్నులోంచి వణుకు పుట్టుకొచ్చి కంపించిపోయింది. దాంతో 2 నక్కలు తోక ముడుచుకొని అడవిలోకి పరుగు తీశాయి. ఈ విధంగా ఒంటరిగా ఉన్నటువంటి మేక తన బుద్ధి కుశలతతో లౌక్యంగా తన ప్రాణాలు కాపాడుకుంది.